హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం దీనిలో ఫస్ట్ వన్ ఋగ్వేద సాహిత్యంలో పేర్కొన్న నగరం ఏమిటి ఋగ్వేద సాహిత్యంలో పేర్కొన్న నగరం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి హరప్ప నెక్స్ట్ ఇటుకలతో నిర్మించిన కృత్రిమమైన ఓడరేవు గల ఏకైక సింధు నగరం ఏమిటి ఆన్సర్ లోదాల్ నెక్స్ట్ గుర్రపు ఎముకలు లభించిన ప్రాంతం ఏమిటి గుర్రపు ఎముకలు లభించిన ప్రాంతం ఆప్షన్ డి లోదార్ ఇంకా సుర్కోటడ కాలిబంగన్ ఈ మూడు కూడా నెక్స్ట్ సప్త సప్తసింధు ప్రాంతంలో ఆర్యులు మొదటగా స్థిరపడిన ప్రాంతం ఏది ఆన్సర్ పంజాబ్ పంజాబ్ నెక్స్ట్ వన్ ఋగ్వేద కాలంలో వృద్ధులు మేధావులను ఎంపిక చేసేది ఏది ఆప్షన్ ఏ సభ నెక్స్ట్ ఋగ్వేదంలో నాగలిని ఏమని పేర్కొన్నారు నాగలిని ఏమని పేర్కొన్నారు ఋగ్వేద కాలంలో ఆన్సర్ సిరా లాంగుల హల నెక్స్ట్ కింది వాటిలో సరైనది ఏమిటి చూద్దాము గోవికర్త పశు సంవర్తన సంవర్తకాధికారి తక్షణ్ వద్రంగి గ్రామేయ గ్రామేయ గ్రామ శిస్తు వసూలు అధికారి ఇవన్నీ కూడా సరైనటువంటివే నెక్స్ట్ నీటి పారుదల గురించి పేర్కొన్న వేదం ఏమిటి నీటి పారుదల గురించి పేర్కొన్న వేదం ఏమిటి ఆన్సర్ అదర్వన వేదం నెక్స్ట్ మొట్టమొదటగా పునర్జన్మ గురించి పేర్కొన్న బ్రాహ్మణం ఏమిటి పునర్జన్మ గురించి పేర్కొన్న బ్రాహ్మణం ఆన్సర్ శతపథ బ్రాహ్మణం నెక్స్ట్ వేదకాలం నాటి ఆలోచన ధోరణికి పరిపూర్ణతను కలిగించేవేమిటి ఉపనిషత్తులు నెక్స్ట్ ఓంకార ధ్యానం ఏ ఉపనిషత్తులో పేర్కొనబడింది ఓంకార ధ్యానం అనేది ఏ ఉపనిషత్తులో పేర్కొనబడింది ఆన్సర్ ప్రశ్నోపనిషత్తులో నెక్స్ట్ వన్ రామాయణ కల్పవృక్షం గ్రంథ రచయిత ఎవరు విశ్వనాథ సత్యనారాయణ నెక్స్ట్ కురు వంశంలో చివరి వాడెవరు కురు వంశంలో చివరి వాడెవరు జనమే జయుడు నెక్స్ట్ కింది వాటిలో శాతవాహనుల గురించి తెలిపే పురాణం ఏమిటి వాయుపురాణం బ్రహ్మాండ పురాణం మత్స్య పురాణం నెక్స్ట్ వన్ వృషభ అనేటటువంటి జైన గ్రంథంను రచించింది ఎవరు ఆన్సర్ వట్టకేరు కార్తికేయ వట్టకేరు కార్తికేయ నెక్స్ట్ వన్ జైన మత ప్రచార భాష ఏమిటి జైన మత ప్రచార భాష ఆప్షన్ బి ప్రాకృతం నెక్స్ట్ వన్ ఏ శాసనం ప్రకారం లుంబిని గ్రామాన్ని మౌర్య సామ్రాజ్యం మొత్తం ప్రాంతంలో పన్ను మినహాయింపు ప్రాంతంగా ప్రకటించారు ఆన్సర్ రుమిందై శాసనం రుమిందై శాసనం నెక్స్ట్ వన్ స్థవిరవాదుల మూల పురుషుడెవరు స్థవిరవాదుల మూల పురుషుడెవరు ఆన్సర్ మహాకాచ్చాయన నెక్స్ట్ వన్ త్రిపీఠకాలకు సంబంధించి సరైనది ఏమిటి త్రిపీఠకాలకు సంబంధించి సరైనది ఏంటంటే వినయ పీఠకం సుత్త పీఠకం అభిదమ్మ పీఠకం ఇవన్నీ కూడా త్రిపీఠకాలకు సంబంధించినవి నెక్స్ట్ వన్ వేలువనంను బుద్ధునికి దానం చేసిన రాజెవరు వేలువనంను బుద్ధునికి దానం చేసిన రాజెవరు ఆన్సర్ బింబి బింబిపారుడు బింబిసారుడు నెక్స్ట్ వన్ సాంచి బార్హుత్ స్థూపాలకు తోరణ ద్వారాలు ఏర్పాటు చేసిందేవరు ఆన్సర్ పుష్యమి శుంగుడు నెక్స్ట్ వన్ మగధను తొలిసారిగా పాలించిన వంశమేమిటి ఆన్సర్ బార్హుద్ర వంశం నెక్స్ట్ అలెగ్జాండర్ భారతదేశంపైకి ఒక తుఫానులాగా వచ్చి సుడిగాలిలా తిరిగాడు అని అభిప్రాయపడిన వారెవరు ఆన్సర్ ఎన్సి రాయ్ చౌదరి ఎన్సి రాయ్ చౌదరి నెక్స్ట్ మువెంతార్గా ప్రసిద్ధి చెందిన సంగమ యుగం నాటి రాజ్యం ఏమిటి మువెంతార్గా ప్రసిద్ధి చెందిన సంగమ యుగం నాటి రాజ్యం ఏమిటి చోళ రాజ్యం చేర రాజ్యం పాండ్య రాజ్యం నెక్స్ట్ చంద్రగుప్త మౌర్యుడిని యాంధ్ర కొట్టిస్ యాంధ్ర కొట్టిస్ అని పిలిచింది ఎవరు క్ నెక్స్ట్ కిని వాటిలో బిందుసారుడి బిరుదేమిటి బిందుసారుడి బిరుదు ఆన్సర్ అమిత్ర శత్రు సంహారకుడు సంహసేనుడు ఇవన్నీ కూడా బిందుసారుడి యొక్క బిరుదులు నెక్స్ట్ శాసనాల ద్వారా తన ప్రజలతో మాట్లాడిన మొట్టమొదటి రాజెవరు ఆన్సర్ అశోకుడు నెక్స్ట్ అశోకుడి బౌద్ధమత స్వీకారం గురించి తెలిపే శాసనం ఏమిటి ఆప్షన్ సి బ్రు శిలాశాసనం బు శిలాశాసనం నెక్స్ట్ మౌర్యుల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉన్నటువంటి అధికారులను ఏమని పిలిచేవారు ఆన్సర్ పతివేదకులు అని పిలిచేవారు నెక్స్ట్ సార్ ఉత్తర భారతదేశంలో మగధలో మౌర్యుల పాలన అస్తమించిన వెనువెంటనే రాజ్యాధికారాన్ని స్థాపించిన వంశం ఏమిటి సార్ శుంగ వంశం నెక్స్ట్ సార్ పుష్యమిత్ర శుంగుడిని బౌద్ధమత వినాశకుడు అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి బౌద్ధ సాహిత్యం నెక్స్ట్ సంస్కృతంలో విందవర్ణుడు విందవర్ణుడుగా పేర్కొన్నటువంటి పార్తీయన్ వీరు పార్తియన్ రాజెవరు సంస్కృతంలో విందవర్ణుడిగా పేర్కొన్న పార్తియన్ రాజెవరు ఆప్షన్ ఏ గండో ఫర్నిస్ గండో ఫర్నిస్ నెక్స్ట్ కింది వాటిలో వీమా కార్డ్ పైసిస్ వీమా కార్డ్ పైసిస్ బిరుదును గుర్తించండి ఆన్సర్ సర్వలోకేశ్వర నెక్స్ట్ రక్షకుడు నెక్స్ట్ మహేశ్వరుడు ఇవన్నీ కూడా వీమా కార్డ్ పైసిస్ బిరుదులు నెక్స్ట్ కార్తికేయుని బొమ్మ ఉన్నటువంటి నాణేలను ముద్రించిన కుషాన రాజెవరు ఆన్సర్ హవిష్కుడు నెక్స్ట్ సముద్ర గుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని వర్ణించింది ఎవరు ఆన్సర్ విఏ స్మిత్ నెక్స్ట్ గుప్తులకు సంబంధించి భూమి రకాలలో సరైన అంశం ఏంటో గుర్తించండి ఫస్ట్ వచ్చేసి అప్రహత్ అటవీ భూమి గపతసార పచ్చిక భూమి క్షేత్రం దున్నే భూమి ఇవన్నీ కూడా సరి అయినవే నెక్స్ట్ ఈ కింది వాటిలో సరైన దానిని గుర్తించండి సరి అయినదేంటో గుర్తించండి చూద్దాము ప్రస్తపాల ఇది భూ దస్తావేజుల పర్యవేక్షణాధికారి నెక్స్ట్ గ్రామిణి అంటే గ్రామ పాలకుడు నెక్స్ట్ ధృవాధికారణిక భూ సర్వే భూ పర్యవేక్షణ ఇవన్నీ కూడా సరైనటువంటివి నెక్స్ట్ గుప్తుల కాలంలో శాశ్వతంగా భూమిని దానం చేసే విధానానికి ఉండే పేరేమిటి ఆన్సర్ నివి ధర్మ నివి ధర్మ నెక్స్ట్ భారతదేశంలో జ్యోతిష్య శాస్త్రంను ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ వరాహ మిహురుడు నెక్స్ట్ జైనులలో మొట్టమొదటి తర్కశాస్త్ర పండితుడు ఎవరు ఆప్షన్ బి సిద్ధసేన దివాకరుడు సిద్ధసేన దివాకరుడు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో